ప్రతి సినిమా ముఖేష్ గారితో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది. సత్య నా డాక్టర్, కోమలో ఉన్నాడు. ఇంకా సగం జీవితం సంకనాగిపోయినలాగా సగం భర్తనే రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ, అది నేనే. యూజువల్గా పేషెంట్ని కోమా నుంచి బయట తేవడానికి డాక్టర్ కష్టపడతాడు. ఇక్కడ సీన్ రివర్స్. ఈ డాక్టర్ కోమా నుంచి బయటికి రావడం వాడికి ఎంత ఇంపార్టెంటో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, నాకు అనిపించే ఊరు అగ్రహార గోపారం. శాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని. ఎలా అంటారా, ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్ళాన్ని గెలవలేం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళైన కొత్తలోనే గ్రహించారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అక్క సైంధవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది. విధి ఆడిన వింత నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయింది. సారీ, అడ్జస్ట్ అయింది. అక్క కూతురు సమన్వి 6 సంవత్సరాలు. నంబర్ 2 ఆన్ ది వే. వెళ్ళి అమ్మమ్మని అడగవే. అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది, మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి. నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి, ఆ గోడపైకెక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు. మహాతల్లి చేసిందంత చేసి ఏమెరగనట్టు ఎంత చక్కగా అవుతుందో చూడండి. లేకపోతే అక్కడ కింద కూర్చుని పైకెక్కడానికన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ. ఆండాలు కరుడుగట్టిన దైవభక్తురాలు. ఒసే ఇల్లంటికి పోతుంది, బయటకు వచ్చేవే అంటే ఉండరా నాన్న, దేవుడికి దీపం పెట్టేస్తాను. అమ్మమ్మ పాలు నాకేనా? ఒక్క నిమిషం ఇస్తాను. మా అమ్మ అమృతవల్లి, మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ. అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో ఏం చూడబడ్డారంటారు. మా అమ్మకి ఓ ఫిలాసఫీ ఉందండోయ్, అటు మాట ఇటు రాకూడదు, నేనిచ్చిన మాట ఎటు పోకూడదు. మా అమ్మ మాటందంటే ఇంచుమించు శాసనం అనుకోండి. ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా? అయితే చూడండి, నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు. బాబే పుట్టాడమ్మా. మీరు చెప్తే జరుగుతుందమ్మా. గొడుగు పట్టుకెళ్ళండి. వర్షం పడేలా లేదే. అత్త బాబు బట్టలు ఏమైనా సర్దాలా? నువ్వు పెళ్ళయ్యాక సర్దుదూలేవే, అందాక వాళ్ళని సర్దుకొని. ఏ వదినా, ఉద్యోగం వచ్చేసింది కదా, అన్నయ్యతో చెప్పి ఓ మాట అనేసుకుంటే బాగుంటుంది కదా. అది అనుకోవడం ఎంతసేపు గాని, ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు. ఆ జుట్టేంటి, ఆ గుడ్డలేంటి, పెదవ టీవీ ప్రోగ్రాంలు చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు. లాస్ట్ బాల్ 2 రన్స్ సింగిల్ తీసిన డ్రా రా. కృష్ణ మొత్తం నీ చేతిలోనే ఉందిరా. మామా ఇచ్చి పడే. మామా మ్యాచ్ కంపల్సరీ గెలాలరా. అన్న లాస్ట్ బాల్ 2 రన్స్ టచ్ చేస్తే వచ్చేస్తా. అలా చూస్తున్నారు, టెండూల్కర్ ఎప్పుడు అవుట్ అవ్వలేదా? పెద్ద నేను ఒకళ్ళు ఆడినట్టు. ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు వాళ్ళమ్మ. కత్తి పెట్లా ఉంటది. పాపలవర్రా ఊర్లో కొత్తకొచ్చారా? అమృతవల్లి కొడుకు అవసరమా? అమృతవల్లి కొడుక బాగున్నారా అన్నయ్య? కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకురారు. కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా. ఆగు,
ముందా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా. నానమ్మా గుడికెళ్ళొస్తున్నానే. గుడికెళ్ళావా? బొట్టేది గుడిలో ఏమన్నా పచ్చబట్టలు వేస్తారా? చెరిపి ఉంటది. నిన్ను నేను నమ్మను రోయ్. ఆ పనికిమాలిన వెధవలతో కలిసి తెట్టాట ఆడొచ్చే ఉంటావు. ప్రయాణం కూడా ఉంది. వెళ్ళి స్నానం చేసిరారా నాయన. ఈసారి స్నానం చేయాలి అమ్మా. చూడవే గుడికి వెళ్ళాను అంటున్నాడు కదా, కాసిన పసుపు నీళ్లు జల్లి ప్రోక్షణ చేయండి. అలా అలా జల్లాలి జల్లు. కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపనరా వంగు. దీన్ని జల్లడం అంటారే, దీని బదులు స్నానమే చేసేవాను కదే. అమ్మా పులిహేర ఏమన్నా చేసావా? చక్కెర పొంగల్ చేసిందిరా. వద్దన్న దాన్ని పొంగల్ చేసి పెడతావు. నోరు తెరిచి అడిగా, నా పులిహేర వేసి పెట్టలేవా? అంతేలే నోరు మొయ్యరా. అదంటే కడుపుతో ఉంది, దాంతో పోటీ ఏంటి నీకు? కడుపు పేర్చకుండా బాగానే మేస్తుంది అది. పోయినసారి కడుపు వచ్చినప్పుడు 21 కేజీలు పెరిగింది. బుడదంతే తిప్పి కొడితే 1.5 కిలో రాల. ఆ 20 కేజీలు ఎవరు తిన్నట్టే? అమ్మా చూడు దిష్టి పెడుతున్నాడు. ఒరే నువ్వు దాని మీద పడి ఏడవకు, వెళ్ళి రెడీ అవుపో, అవతల వజ్జ వచ్చేస్తుంది. తింటిను ఎలా నువ్వా? అమ్మా నా మాట వినవే, ఒక్క టికెట్ కింద లగేజ్ ఒప్పుకోడే. నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో, ఎవరు ఎక్కించుకోరో నేను చూస్తాను. ఈ పచ్చళ్ళు పుల్లు అక్కడ కూడా దొరుకుతాయి, నీకు కొనుక్కుంటాలే అమ్మా. నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావాలా కాదు, మా ఇల్లు గాలి తగిలితే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. పాప భోజనానికి ఎంత కష్టపడుతున్నాడో. చాలా బాగున్నావండి. ఉద్యోగం వచ్చినట్టుగా ఊరి పేరు నిలబెట్టాలి. నేను వెళ్తుంది ఒలింపిక్స్ కా ఉద్యోగానికి. ఏ అంటే నిలబెట్టాలంట. ఏంటా కంగారు? అమ్మా అమ్మా ఈ కాటన్ బాక్స్ లేసుకోమ్మా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి అయ్యా, ఆడు కొత్తడు, ఆడికి ఏం తెలియదు. రేయ్ ఎవరు అనుకుంటున్నారు ఈవిడ? మా ఇష్టమైతికి శివగామ ఎలాగో ఈ ఊరికి ఈవిడ అలాగా. అవునా అమ్మా, క్షమించండి అమ్మా. కృష్ణచారి ఏంటి నీకు? అసలే మొహం ఆటం ఎక్కువ. టాస్క్ వస్తే డ్రైవర్ని బండి అభిమని పోసుకో, ఒగ్గబట్టు కూర్చుంటే పొట్ట బిగేసు పోతుంది. నువ్వు చెప్తావా నేను చెప్పనా? నాకు వస్తే నేను పోసుకుంటానే, నువ్వు పోవే. పికప్కి రమ్మన్నా రాలేదే, లగేజ్ ఎక్కువ ఉందని చెప్పా కదా. జరుబా ఏం బావా మెలకు రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎరా నేను నీకేమవుతాను బావి? బావ చెప్పినాడు బావమరి తినాలా, బావమరి చెప్పినాడు బావ వినాలా? పక్కనిస్తే సరిపోద్దా? రెస్పెక్ట్ ఎవరా? సరే వంటలు ఏమన్నా నేర్చుకున్నావా? అమ్మ పుల్లు పచ్చళ్ళు పంపించింది బావా, బాగా కలుపుకుని తిందామే. ఆయన తొందర ఎందుకురా, మళ్ళా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా. అమ్మా ఎరా చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నానమ్మా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా బా. అమ్మా అత్తయ్య అత్తయ్య చెప్పాడు అత్తయ్య పళ్ళు పంపించారంటగా. వాడి సంగతి కాస్త చూసుకో, చిన్న పిల్లలాగా పూలో పెట్టి చూసుకుంటాను అత్తయ్య. ఓకే అత్తయ్య, ఓకే ఓకే అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య. ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ అందో. ఇలా వంగుంటే అందుతాయా బావా? బావా కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ. మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది, పొద్దున టిఫిన్ తెచ్చుకున్నా. బ్రాహ్మణ హోటలా బావా? కారపొడి చట్నీ అంటే కేపీసీ కదా బావా, అడిగితే అంత సీరియస్ చూస్తావేంటి? ఆ వానర్కి పాపాలు కదా, అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి. ఆఫీస్ టైం అవట్లా నీకా బావా? ఎక్కువ చేస్తున్నారు. ఓ నాకా, ఓకే. నువ్వేంట్రా ఇక్కడ, మండే కదా నీ జాయినింగ్. ఈరోజు మంచి రోజు అంట అమ్మ చెప్పింది. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వరారా? అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా?
ఏంట్రా పెళ్లి కుదిరిందా? అపాయింట్మెంట్ లెటర్ అక్క అది. ఇది కూడా అమ్మే చెప్పిందా? లేదు ముసలి చెప్పింది. నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయి ఒకసారి. వద్రా బాబు ఒప్పుకున్నా కదా నా చావ నేను చేస్తా పద. ఓం వినాయకాయ నమః. వర్క్ లోడ్ తగ్గించు. అటు తిరిగే టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా. Yes. There he is. కృష్ణ ఆడుకోండి. సారీ వాడుకోండి. I will take a leave. ఏదో కొడుతుంది. ముందు ఇవిడి తెలుగు నేర్పాలి. బాగుందా? చాలా బాగుంది భయ్యా. ఎవరు? గోపురం వెస్ట్ గోదావరి. గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్. ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్య మనోళ్ళు? అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్. తెలుగుడే తెలంగాణ. ఓ మిగతా వాళ్ళందరూ కుచ్చు కుచ్చు వద్ద హే బ్యాచ్ హిందీ. అదిగో అక్కడ సొల్లేసుకుంటున్నారు. నైస్ షాట్ థాంక్స్ బ్రో. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్య మంచి? ఏం బ్రో వచ్చిన వచ్చిన పోర్లు అంటారు ఏం సంగతి? భయ్య అదేం లేదు భయ్య, నేనేదో క్యాజువల్గా మనం కొలీగ్స్ కదన్నా అడిగాను. ఎవట్రా కొలీగ్స్? సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ. ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనీ నువ్వు. అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు. అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు. మెగ్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ. ఊరుకో భయ్య అంత మంది ఉంటే. తమ్ముడు నువ్వు మేల్ కదా, ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది. ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు. వెయిటింగ్ లిస్ట్ నడుస్తున్నాయి ఇక్కడ. ఎవరికి వాళ్ళు కర్చీఫ్ వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇవి కూడా తెల్లగైతున్నాయి. భయ్యా మీరు ఏమని అనుకోండి భయ్యా, ఈ అమ్మాయి నాదే. హాయ్ హౌ యు? మా ఇద్దరి మధ్య ఏదో ఉంది. ఇది ఉంది నాది. అది మీదే? ఇది కాదు, ఆ పిల్ల నాది. రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఉతక్కుండా. సారీ భయ్యా. ఊర్లో అమ్మ పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు. నా యవనమంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికిరాకుండా పోయింది. అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది? రా భయ్య టాయిలెట్కి వెళ్దాం. ఇక్కడ ఎవడికొస్తే అడిగి పోసుకోవాలి. ఆయన ఏదో సరదాగా సినిమాకి వెళ్దాం అన్నట్టు అడిగేవింటరా? ఊరికే తోడుగా అడిగాను భయ్య. కొత్త కదా? కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా? ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా భయ్య. రాబే వచ్చేసి ఇక్కడ పోసి ఉన్న పదా. నాకు కూడా వచ్చేస్తుంది భయ్య. టాయిలెట్కి వెళ్తున్నావు నువ్వు కూడా వస్తావా? టైమ్ ఇస్ మనీ ఐ డోంట్ వేస్ట్ టైమ్.